ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును ఘనరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామములో మీ అందరికీ శుభవందన. బాగున్నారా? దేవుని మహాకృపలో గడిచిన కాలమంతా మరి ఇక్కడ ఉండి దేవుని పనిని జరిగించడానికి ప్రభు కృప చూపారు. దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు ఎదురుమండిలో, ఎదురుమండి దీవుల్లో, ఎదురుమండి ఐలాండ్స్లో మన పరిచర్య జరుగుతూ ఉంది. అక్కడ బిడ్డలు ఉపవాస కోడికల్లో ఉన్నారు. అమ్మిని మరియు టీం అంతా అక్కడ ఉన్నారు. దైవజనులు రాజుగారు, పద్మగారు అక్కడ పరిచర్య చేస్తున్నారు. మీ యొక్క ప్రార్థనల కొరకై మీకు వందనాలు. మరి ఆ ఉపవాస కూడికల్లో ఈరోజు నేను మాట్లాడవలసి ఉండగా, నా ప్రియ స్నేహితులు, మరి మై డియర్ ఫ్రెండ్ అండ్ ఆల్సో ఏ లాంగ్ టైమ్ బ్లెస్సింగ్ ఫర్ ద మినిస్ట్రీ పాస్టర్ సామి థామ్సన్ గారు నాతో కూడా ఉన్నారు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హిమ్. Yesterday he was sharing me his testimony, which I was very much blessed. Nenadu dinanna varu tana yokka sakshyanni karlo naaku panchutunnappudu ee sakshyam maa biddalandaru vinali ani nenu adigaan. Ippudu devudu avakasham icharu. Meeru chakkaga ee maatlu alakinchi devuni sannidhilo aashirvadinchabadalani korutunnanu. Devudu mimmulanu bahuga aashirvadinchunu gaaka. Now my dear friend, a pastor, would be sharing you from his experience and also especially from the word of God. Pastor Sammy Thompson. Greetings from South Carolina in the United States of America. America deshamuloni South Carolina prantham nundi meeku andarki shubhalu. It's so nice to be able to contact brothers and sisters in Christ on the other side of the world. మరి ప్రపంచంలో భూమి మీద అవతల ప్రక్కన ఉన్నటువంటి బిడ్డలతో మేము యువతల నుండి మాట్లాడడం అనేది ఇది ఒక ప్రత్యేకమైన సంగతి. I pray for you, my brother Raju, the ministry, every day that God will bless you and keep you safe as you labor in his vineyard. మరి మీ కొరకు, నా సహోదరుడైన రాజు కొరకు, మీ అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకై ప్రతిరోజు క్రీస్తు పరిచర్యలో మీరంతా క్షేమంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని నేను ప్రార్థిస్తూ ఉంటాను ప్రతిరోజు. గడిచిన 71 ఏళ్లుగా ప్రభు నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నారు. 71 సంవత్సరాల్లో ప్రభు నన్ను ఉంచారు. I was born into a family with 13 children. నేను పుట్టినటువంటి కుటుంబంలో మేము 13 మంది పిల్లలం. I was number 10. నేను 10వ వాడను. There are still 10 of us alive today. మరి ఈ దినాన కూడా 80 ఏళ్లు దాటిన బిడ్డలతో సహా మా తల్లి కన్న బిడ్డలు 10 మంది ఇంకా సజీవులుగా ఉన్నాం. మేము 10 మంది ఇంకా సజీవులుగా ఉన్నాం. So God has blessed us greatly through the years. ఈ దినాలన్నింటిలో దేవుడు మమ్ములను, మా కుటుంబాన్ని తన రెక్కల క్రింద భద్రపరిచారు. One of my greatest blessings was a very strong Christian mother. మాకున్నటువంటి మహా గొప్ప ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే, ఒక బలమైన ఆత్మీయమైన క్రైస్తవ తల్లిని మేము కలిగి ఉన్నాం. She served God in many ways throughout the years. ఆమె వారి యొక్క జీవితాల్లో అనేక సంవత్సరాలు ఆమె ప్రభుని సేవిస్తూ సువార్త పరిచర్యలో పాలు పొందుతూ వచ్చారు. She played piano and organ at the church. మరి మా సంఘంలో ఆమె కీబోర్డ్ ప్లే చేసేవారు, ఆర్గన్ పియానో ప్లే చేసేవారు. She played as we traveled from church to church. My brothers and I sang together as a group. మేము మరి మా ఆమె బిడ్డలమే 13 మందిం కాబట్టి ఒక గ్రూప్ గా బయలుదేరి కుటుంబం వెంబడి కుటుంబం దర్శిస్తూ వారి కొరకు పాటలు పాడి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును గణపరిచేవారు.
But the most important thing she did was she taught us from little children about Jesus Christ. అన్నింటికంటే ప్రాముఖ్యంగా ఆమె చేసిన ఘనమైన కార్యం ఏంటంటే, మేము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే మాకు ప్రభువును గురించి, యేసయ్యను గురించినటువంటి వర్తమానాన్ని మా గుండెల్లో పోశారు, సువార్తను మాకు అందించారు. Every night before we went to bed, she would read the Bible and she would teach us to pray. ప్రతి రాత్రి మేము వెళ్ళబోయే నిద్రలోనికి వెళ్ళబోయే ముందుగా మంచం ఎక్కక మునిపే మాకు ప్రార్థించడం నేర్పించేవారు, మంచి విషయాలు బోధించేవారు. This was in spite of the fact that my father was an alcoholic. మరి 13 మంది పిల్లలం మేము, మా తల్లిగారు ఇవన్నీ చేస్తూనే త్రాగుబోతు అయినటువంటి మా తండ్రి గారి విషయంలో ఆమె ఎంతో భరిస్తూ కుటుంబాన్ని నడుపుకొస్తూ ఉండేది. Many times he would be violent. మరి చాలా సార్లు ఆయన త్రాగుతూ చాలా కఠినంగా వ్యవహరించేవారు, చాలా భయంకరంగా ఆయన వ్యవహరించుతూ ఉండేవారు. But she always loved him. అయితే ఆమె ఆయనను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండేది. And she prayed for him to be saved for 50 years. ఆయన రక్షణ పొందాలని, మా తండ్రి గారు రక్షించబడాలని మా తల్లిగారు 50 ఏండ్లు ప్రార్థన చేశారు. My father had 3 heart attacks. And God used that to bring him to Christ. ఒక్క పిల్ల దీన్ని తీసుకుని అల్లరి చేస్తుందని పైన పెట్టారు, అది మామూలు పిల్ల కాదు. హూలియో. మరి 50 ఏండ్లు ఆమె ఆయన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. So God answered her prayers and my father was saved. 50 ఏండ్ల తర్వాత మా తల్లి గారి ప్రార్థనను ప్రభువు అంగీకరించి మా తండ్రిని ప్రభువు రక్షించారు. This has been a great comfort to me. మరి ఆయన అలా రక్షించబట్టు నా గుండెలను ఎంతో ఆదరించింది. When I was graduating from high school, నేను హై స్కూల్ నుండి ఉత్తీర్ణుడిని అయ్యేటప్పుడు God called me into the ministry. నన్ను ప్రభువు తన యొక్క పరిచర్య కొరకు పిలిచారు. It wasn't my plan. అది నేను అనుకున్నటువంటి ప్లాన్ కాదు. It was his plan. అది దేవుని యొక్క ప్లాన్. But let me back up a moment. నేను ఒక్క విషయాన్ని వెనక్కి వచ్చి చెప్తాను, జాగ్రత్తగా గమనించాను. When I was born, నేను పుట్టినప్పుడు I had a hole in my heart. నా గుండెలో రంధ్రం ఉండింది అని చెప్పారట. The doctors told my mother that I wouldn't live. డాక్టర్స్ ఏం చెప్పారంటే, మా తల్లిగారితో నీ కొడుకు బ్రతకడు అని చెప్పారు. She asked for the pastor to come and pray over me in the crib. ఒక దైవజనుడు, మరి ఆ దైవజనుని పిలిచి మా తల్లిగారు నేను అక్కడ ఉన్నప్పుడు, ఆ ఉయ్యాలలో ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థించమని దైవజనుని కోరారు. While he prayed, she prayed Hannah's prayer. ఆమె ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆమె కూడా వారితో కూడా ఏకీభవించి హన్నా ప్రార్థించినట్లుగా ఆమె ప్రార్థించారు. She promised God that if he let me live, she would raise me to serve him. ఆమె ప్రభుతో ఏమని వాగ్దానం చేశారంటే, ప్రభువా, నా కుమారుడు బ్రతికి ఉన్నట్లయితే, నీవు నా కుమారుడిని బ్రతికించినట్లయితే నేను నీ పరిచర్య కొరకు పెంచి నీ పరిచర్యలో ఉంచుతాను అని చెప్పారు దేవునితో. I didn't know this. ఈ సంగతి నాకు తెలియదు. Until I told her that God called me to be a preacher. నేను ఆమెతో చెప్పేటంత వరకు, అమ్మా ప్రభువు నన్ను పిలుస్తున్నారని చెప్పేటంత వరకు, ఆమె నా కొరకు ప్రార్థిస్తున్నారన్న సంగతి, సేవకునిగా అవ్వాలన్న ప్రార్థిస్తున్నారన్న సంగతి కూడా నాకు తెలియదు. She said, "What took you so long?" అప్పుడు ఆమె చెప్పారు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి చాలా కాలం పట్టింది అని సంతోషంగా విషయాన్ని అప్పుడు చెప్పారు. So I've been serving him since 1975. 1975వ సంవత్సరం నుండి కూడా నేను ప్రభు యొక్క పరిచర్యలో ఉండి ఆయనను సేవిస్తూ వస్తున్నాను. I'm not perfect. నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదండి. But I serve a perfect God. అయితే నేను ఆరాధించుచున్న దేవుడు పర్ఫెక్ట్ గా ఉన్నాడని మాత్రం నేను చెప్పగలను. He has never failed me. ఆయన ఎన్నడూ నన్ను విఫలము చెందించలేదు. He has provided for my every need. ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో ఆయన తీరుస్తూ వచ్చారు. And blessed me much more than I deserve. నేను అనుకున్న దానికన్నా, కోరుకున్న దానికన్నా, నేను పొందవలసిన దానికన్నా ఎక్కువ రీతిలో నన్ను ఆశీర్వదించు వచ్చారు. So the blessings I can't contain. నేను పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలను ప్రభువు నాకు ఇచ్చారు. And I'm able to share with others. నేను ఇతరులతో ఆ విధంగా పంచుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చారు.
I pastored churches. నేను అనేక సంఘాల్లో దైవజనునిగా పనిచేశాను. ప్రీస్ట్ ఇస్ అన్ ఎవాంజెలిస్ట్. సువార్తికునిగా అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాను. అండ్ ట్రావెల్డ్ యాజ్ ఎ మిషనరీ. మిషనరీగా కూడా ఆయా దేశాల్లోనికి వెళ్లి మరి సువార్తను ప్రకటిస్తూ మిషనరీ పరిచర్య చేశాను. ఇన్ నికరాగ్వా. నికరాగ్వా వెళ్ళాను. ఇన్ కూబా. కూబా వెళ్ళాను. ఇన్ లండన్. ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వెళ్ళాను. స్కాట్లాండ్. స్కాట్లాండ్ వెళ్ళాను. అండ్ ఐర్లాండ్. ఐర్లాండ్ కూడా వెళ్ళాను. And many places in the United States. America deshamlo nunna aneka prantalalo nenu tirigi paricharyanu chesanu. And through all of this, ivanni paricharyala dwara he continues to show me ayina naaku choopinchinatvanti sangati choopinchuchu unna sangate emanaga that no matter what we go through here manam ikkada elanti paristhitulu dwara vellinappatikine He will never leave us or forsake us. ఆయన ఎన్నడు మనలను విడువడు ఎడబాయుడు అని అర్థమవుతుంది. And one day I will be with him. ఒక దినాన మనం ఆయనతో కూడా నేను ఆయనతో కూడా ఉండబోతున్నాను. My prayer for you. నా ప్రార్థన ఏంటంటే మీ విషయంలో కూడా is that God uses you for his glory. ఆయన నామ మహిమార్థమై దేవుడు మిమ్మను వాడుకొనును గాక. Right where you are. నీ ఉన్న ప్రాంతము నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. He said we were to begin at Jerusalem. యెరూషలేములోనే దేవుడు వారిని వాడుకోవడం మొదలు పెట్టారు. This means in our home area. అంటే నీ ఉన్న ప్రాంతములో దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతారు ముందు. And then he says into Samaria. ఆ తరువాత సమరయా ప్రాంతానికి వారిని పంపారు. This is farther away from where we live. ప్రాంతం అనగా వారు ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతాలు అంటే నీ ఉన్న ప్రాంతము నుండి దేవుడు ప్రక్కకు నిన్ను పంపి ఆ ముందు నీ ఉన్న ప్రాంతంలో తరువాత నీ ప్రక్కన ప్రాంతంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. And finally to the uttermost part of the earth. చివరిగా ఇదిగో భూది గంతముల వరకు ప్రభువు నిన్ను వాడుకొనబోతున్నారు. So when he calls you. ఎప్పుడైతే ప్రభువు నిన్ను వాడు పిలుస్తారో just answer here I am Lord. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను నన్ను వాడుకొనండి అయ్యా అని ప్రభువుతో చెప్పండి. Send me. నన్ను పంపండి అయ్యా అని ప్రభువుని అడగండి. I would like to share a little bit of scripture with you. ఈ దినాన వాక్య భాగములు నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Many times I've used it at funerals. నేను ఆ యొక్క వచన భాగాన్ని అనేకసార్లు మరి సమాధి కార్యక్రమాల్లో నేను బోధించాను. But it's not just for funerals. అయితే ఆ వాక్య భాగం సమాధి కార్యక్రమాలకు మాత్రమే కాదండి. It's an encouragement to us all. అది మనందరికీ కూడా ప్రోత్సాహకరమైనటువంటి సంగతి వాక్య భాగం అయి ఉన్నది. John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయము బిగినింగ్ ఇన్ వర్స్ 1 14వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనములో ఈ విధంగా వ్రాయబడింది. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. మీ హృదయములను కలవరపడనీయకుడి. యు బిలీవ్ ఇన్ గాడ్. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. బిలీవ్ ఆల్సో ఇన్ మీ. నా యందును విశ్వాసం ఉంచుడి అని వ్రాయబడింది. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. If it were not so I would have told you. లేని ఎడల నేను మీతో చెప్పుదును. I go to prepare a place for you. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. And if I go. నేను వెళ్ళి. I will return again. స్థలము సిద్ధపరచని ఎడల. To receive you unto myself. మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున. That where I am. మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. There you may be also. మీరు నాతో కూడా ఉండునట్లుగా తీసుకొని పోవుదును. అండ్ వేర్ ఐ గో యు నో. నేను ఎక్కడికి పెడుతున్నానో మీకు తెలుసు కదా. అండ్ ద వే యు నో. మీకు తెలుసు కదా విషయం. థామస్ సెడ్ లార్డ్ వి డోంట్ నో వేర్ యు గోయింగ్. తోమా చెప్పాడట ప్రభువా మీరు ఎక్కడికి పెడుతున్నారో నాకు తెలియదు కదా అన్నాడు. అండ్ హౌ కెన్ వి నో ద వే. మరి నాకెలా మాకెలా మార్గం తెలుసు అని అడిగాడు. అండ్ జీసస్ సెడ్ యేసయ్య చెప్పారు ఐ ఆమ్ ద వే. నేనే మార్గమును. The truth. నేనే సత్యమును. And the life. నేనే జీవమునై ఉన్నాను. No man comes to the Father. నా ద్వారా తప్ప. But by me. ఎవడును తండ్రి యొద్దకు చేరలేడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. So this speaks to my heart. మరి ఇది నాకేం చెప్తుందంటే నా హృదయానికి. He does not want us to worry. మరి భయపడాలని దేవుడు మనల్ని కోరడం లేదు. Or be afraid. మరి భయపడనక్కర్లేదు. He wants us to trust him. మనం ఆయనను బలముగా నమ్మాలని ప్రభు కోరుతున్నాడు. He's already prepared a home for us. మన కొరకు ఆయన స్థలమును సిద్ధపరిచాడు. And he makes the promise that he's coming back. ఆయన మన కొరకు తిరిగి రాబోతున్నాడు. To take us to be with him. మనం ఆయనతో కూడా ఉండడానికి ప్రభు మనలను తీసుకొని పోబోతున్నాడు. Forever. యుగాయుగములు ప్రభుతో ఉండబోతున్నాడు. పరములు పరలోకములో.
where there'll be no sadness. అక్కడ విచారము లేదండి. No sickness. అక్కడ వ్యాధి లేదండి. No death. అక్కడ మరణము లేదండి. No poverty. మరి ఇంకా అక్కడ భయంకరమైనటువంటి పేదరికం లేదండి. No sin whatsoever. పాపము లేదు అక్కడ. అదే నిత్య జీవం, అదే పరలోక రాజ్యం ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. And we will be in the very presence. మనము అక్కడ ఆయనతో కూడా ఆయన సన్నిధిలో ఉండబోతున్నాం. Of the one who died for us. మన కొరకు మరణించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గర ఉండబోతున్నాం. That we might live. మనము జీవించినట్లుగా ప్రభు మనకు అట్టి కృపనిచ్చాడు. Forever. యుగాయుగములు. This is the good news. ఇది శుభవార్త. It goes all the way back. అది మనల్ని ఆ విధంగా తీసుకుని వెళ్ళబోతుంది. To John chapter 3. అది ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాడంటే 3వ అధ్యాయం యోహాను సువార్త వరకు తీసుకుని వెళ్ళాడు. Verse 16. 16వ వచనములో ఇలా వ్రాయబడింది. For God so loved the world. లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. That he gave his only begotten son. ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించాడు. That whosoever believeth in him. యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ. Should not perish. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని వాక్యంలో వ్రాయబడింది. But have everlasting life. నిత్య జీవాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. Salvation is a gift. రక్షణ అనేది ప్రభు మనకి ఇచ్చేటటువంటి గొప్ప కృప. You can't buy it. దాన్ని మనం కొనలేమండి. You can't earn it. దాన్ని మనం సంపాదించలేమండి. You can't be good enough to get it. దానిని పొందుకొనడానికి మనకు గొప్ప మరి అంత అధికారం లేదు. We have to accept by faith. విశ్వాసమును బట్టి ప్రభువును అంగీకరించాలి. What he did for us. మన కొరకు ఆయన ఏం చేశారనే దాన్ని అంగీకరించాలి. For by grace you are saved through faith. ఆయన కృపలో విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాం. That not of yourselves. నీ యొక్క క్రియల చేత కాదు. It is the gift of God. దేవుని యొక్క కృపావరమై ఉన్నది. Not of works. ఈ లోకంలో ఉన్న కార్యాలను బట్టి కాదు. Lest any man should boast. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా అందులో అతిశయించడానికి వీల్లేదు. So first, మొట్టమొదటిగా, we have to admit we are sinners. మనము పాపులమని గ్రహించాలి. Romans 3:23. రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో. For all have sinned and come short of the glory of God. ఇదిగో అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారని వాక్యములో వ్రాయబడింది. Second, రెండవది, believe on the Lord Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. And thou shalt be saved. నీవు రక్షింపబడదు అని రాయబడింది. అండ్ ద థర్డ్, మూడవది, వి మస్ట్ కన్ఫెస్ హిమ్. మనం ఆయనను ప్రభువుగా ఒప్పుకోవాలి. వి మస్ట్ టెల్ అదర్స్ ఆఫ్ అవర్ డిసిషన్. మనము ఇతరులకు చేసినటువంటి మనము చేసిన నిర్ణయాన్ని ఇతరులతో పంచుకోవాలి. హి సెడ్ ఇఫ్ వి ఆర్ అషేమ్డ్ ఆఫ్ హిమ్ బిఫోర్ మెన్. మనము మనుషుల ముందు ఆయన విషయమై సిగ్గుపడి ఉన్నట్లయితే, He'll be ashamed of us before God the Father. మనలను గూర్చి తండ్రి ముందు కుమారుడు సిగ్గుపడవలసి వస్తుంది అని రాయబడింది. So let's be bold. మనము క్రీస్తును అంగీకరించిన విషయం ఇతరులకు చెప్పే విషయంలో ధైర్యంగా ఉండాలి. Let other people know of your faith. మన యొక్క విశ్వాసమును గూర్చి ఇతరులు ఎరుగునట్లుగా మనము ధైర్యంగా ఉండాలి. You can't be a Christian hiding in a closet. మనము క్రైస్తవునిగా ఉండి ఏదో ప్రక్కన దొడ్లో కూర్చుని మూలను దాక్కుంటా ఉండడానికి వీల్లేదు. You have to follow Christ. మనము క్రీస్తును వెంబడించవలసిన వారమై ఉన్నాం. He told us to go and make disciples. ఆయన లోకమునకు వెళ్లి శిష్యులను సిద్ధపరచమని మనల్ని కోరారు. So that means we can't just sit at home. మనము ఇంట్లో కూర్చుని క్రైస్తవులముగా పిలవబడలేము. We must go to our neighbor. మనము మన యొక్క ఇంటి ప్రక్క వారి దగ్గరికి వెళ్లి ప్రభువును గురించి మాట్లాడాలి. Talk to people at the market. మనము మార్కెట్ కు వెళ్లి వారికి ప్రభువును గురించి చెప్పాలి. Talk to people where you work. నీవెక్కడున్నావో ఆ ప్రాంతంలో నీవు దేవుని పనిని జరిగించడానికి వెళ్లి పనిని జరిగించాలి. He says we are to plant the seed. మనము విత్తనము వేసేవారముగా ఉండాలి. That's the seeds of the gospel. అది సువార్త విత్తనమై ఉండాలి. And he promises a harvest. మనము సువార్త విత్తనము విత్తుట ద్వారా గొప్ప పంటను కోయబోతున్నామన్న సంగతిని ప్రభువు మనకు వాగ్దానం చేశారు. We can't save anybody. మనం ఎవరిని రక్షించలేము. But he will save people. కాని ఆయన అనేకులను రక్షించగలిగిన సమర్థుడు. When we tell them, మనం ఎప్పుడైతే వారితో చెప్పామో, what he's done for us. సువార్త విషయమై లేక ఆయన మన కొరకు చేసిన కార్యములను ఇతరులతో పంచుకున్నామో, the only way we will overcome.
ఎప్పుడైతే మనము సువార్త చెప్పామో మనకు ధైర్యం ఎక్కడ వస్తుందంటే మనం జయించడం ఎక్కడ జయించగలుగుతామంటే ఇస్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు రక్తము ద్వారా అండ్ ద వర్డ్ ఆఫ్ అవర్ టెస్టిమోనీ మన యొక్క సాక్ష్యమును బట్టి దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. So today, please tell someone about what Christ has done for you. ఈ దినమున నీ కొరకు ప్రభు ఏం చేశారో ఇతరులతో పంచుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. Thank you so much. ఈ మాటలు మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు. Continue to pray for us. మా కొరకు మీరు కంటిన్యూగా ప్రార్థన చేయండి. And we will continue to pray for you. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తామని జ్ఞాపకం చేస్తున్నాను. God bless you. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుడు మిమ్మలను తన రెక్కల క్రింద భద్రపరచును. మీ ముఖము వెలుగునట్లుగా తన ప్రకాశమును మీ ముఖముల మీద ప్రభు ఉదయింపచేయునుగాక. And be gracious unto you. ఆయన కృప మీ మీద వర్ధిల్లునుగాక. May the Lord lift up his countenance upon you. దేవుని యొక్క ముఖ కాంతి మీ మీద ప్రభావితం చేయునుగాక. And fill you with his peace. ఆయన సమాధానముతో ప్రభు మిమ్మలను నింపునుగాక. Amen. 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 Hallelujah. Thank you. You're welcome, my brother. I love you. Thank you. Love you. This is my brother by another mother. వేరొక తల్లి కుమారుడు మేము మా ఇద్దరు సహోదరులమై ఉన్నాం. But with the same heavenly father. తల్లులు వేరే గాని పరలోకమందున్న తండ్రి మాత్రం అందరికీ ఒక్కడే. This is right. Amen. Hallelujah. Hallelujah. Let me speak to them a little more. Okay. నా తండ్రి నన్ను జూచి పరుగెడుచు ఏతించి నా పైబడి ఏడ్చేను. నవజీవామును గూర్చి ముందుకు తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుందును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. కొడుకునునే కాదనుచు గృహమే చరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలీవానిఘనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కొడుకునునే కాదనుచు గృహమే చరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలీవానిగనైనా నీ ఇంట పనిచేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఎంత అద్భుతమైన పాట కదా. ప్రభువును విడిచిపెట్టిన అనుభవం అది. ప్రభువును విడిచి తండ్రిని విడిచి దూరమునకు పోయి ఇష్టానుసారంగా జీవించి ప్రభువును వదిలిపెట్టినటువంటి అనుభవంలో ప్రభువా నన్ను చేర్చుకోనాయనా అని ఓ పాపి ప్రభు కడకు వచ్చేటటువంటి సందర్భం అది. సామీ థామ్సన్ గారు చిన్న సంఘానికి కాపరిగా ఉన్నారు కానీ చాలా హృదయము కలిగినటువంటి దైవజన్. మంచి హృదయం కలిగిన దైవజన్. ఇతరులకు సహాయం చేయడానికి ఓ మనకు పెద్ద అవకాశాలు ఉండక్కర్లేదు. చిన్న అవకాశం ఉంటే మరి దానిని వాడుకుని అనేక మందికి మేలు చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇతరులకు సహాయం చేయాలి, సహకరించాలి, మేలు చేయాలి, దీవెనకరముగా ఉండాలనే ఆలోచన, ఆతృత, అవగాహన, ఆసక్తి
మనలో ఉంటే అది ఆశీర్వదించబడడానికి ఒక గొప్ప సూచన. చూసారా, అక్కడ ఆయన చెప్తున్నారు, నేనున్న ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో తుఫాన్ వచ్చింది, పెద్ద వరదలు వచ్చినాయి. ఓ ప్రాంతం నుండి అయితే పెద్ద వరద రావడం మొన్న మనకు వయనాడులో జరిగింది కదా, కొండల మధ్యగా భయంకరమైనటువంటి నీరు కొట్టుకుని డ్యామ్ దాటి కొట్టేసుకునేందుచేత 1000 మంది అసలు గల్లంత అయిపోయారు, కనబట్టలేదన్నారు. 100 మందికి పైగా ఇప్పటికే చనిపోయారని వార్తలు వస్తున్నాయి. నేను వెళ్ళవలసినటువంటి కార్యక్రమాలు కూడా ఈ 2 వారాలు దగ్గర దగ్గరగా క్యాన్సిల్ అయినట్లే అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఈ పల్లెటూరులో చాలా మారుమూల ప్రాంతంలో ఎక్కడో అడవిలో ఉంది ఇల్లు ఇక్కడ ఉన్నాను. కానీ ఆయన నన్ను ప్రేమతో అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఏదో స్ట్రైక్ జరుగుతుందంట, అమెరికా నుండి చైనా నుండి వచ్చేటటువంటి వాడల్లో పనిచేసేవాళ్ళు మాకు చాలట్లేదు, గంటకు $30 ఇస్తున్నారు, $50 కావాలని కోరుతున్నారు. 300 గంటకు 2400 ఇస్తున్నారంట, పనిచేస్తే అది చాలట్లేదని స్ట్రైక్ చేస్తున్నారంట. నేను అన్నాను, వాళ్ళని ఇండియా పంపించండి, సెట్ అయిపోతారని చెప్పి. ఎనీవే, కార్మికులకు వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చెప్తున్నా. సరే, $30 ఇస్తున్నారని స్ట్రైక్ వెళ్ళిందంట. ఇప్పుడు టాయిలెట్ పేపర్ దొరకదని, త్రాగడానికి మంచినీళ్ళు దొరకవని, ఇంకేదేదో నిత్యావసర వస్తువులు కొన్ని నెలల పాటు అందవేమో స్ట్రైక్లో దిగిపోయారు, అది కాకుండా ఇప్పుడేమో తుఫాన్ వచ్చిందని ఎవరో అన్నారట. నిన్న మేము వాల్మార్ట్కి వెళ్ళాము, చాలా పెద్ద షాపింగ్ ప్లేస్, వాటర్ బాటిళ్ళన్నీ అయిపోయినాయి అని చెప్పారు. టాయిలెట్ పేపర్ అంతా అయిపోయింది, ఎందుకంటే ఒకేసారి ఎగబడిపోయి ఇక మాకు అందవేమో అని అంట తెచ్చేసుకున్నారు. మేమిద్దరం మాట్లాడుకుంటూ అనుకున్నాం, చూసారా, అంటే మనం బ్రతుకుంటే చాలు. ఈ పాయింట్ చెప్పడానికి అదంతా చెప్పుకొచ్చా, మనం బ్రతుకుంటే చాలు, ఇక అందరూ పోయినా పర్వాలా అనేగా ఉద్దేశం. వాటర్ బాటిల్ కొనుక్కెళ్ళి ఎవరికన్నా ఇవ్వడానికంటే అది వేరే సంగతి. ఆహా, వాటర్ బాటిల్ షార్టేజ్ వచ్చేస్తుందేమో, ఇక నాకు దొరకవేమో అని పరుగులట. అదేనా క్రైస్తవ జీవితం? దేవుని యొక్క బిడ్డ, క్రైస్తవ జీవితంలో నన్ను మొన్న పాస్టర్ గారు, మీరు ఉపవాసం ఉంటామంటున్నారు కదా, ఎందుకుంటారు అని అడిగారు. ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఉంటాడంట. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. అందరి గురించి చెప్పట్లేదు సుమా, భక్తులు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు. ఎందుకొరకు ఉపవాసం ఏంటి? ఏసై ఎందుకొరకు ఉన్నాడు ఉపవాసం? తిండి కోసమా? నశించిపోతున్న ఆత్మల కొరకైన ఉపవాసం. మీరంతా ఉపవాస దీక్షలో ఉన్నారు, ఈ 3 దినాలు మీరు ఉపవసించి ప్రార్థించేది ఏటో చెప్పండి. ప్రభువా, మేమున్నటువంటి ఈ ఎదురుమండి దీవులు, మేమున్నటువంటి ఈ ఆ ప్రత్యేకమైనటువంటి గ్రామం దిబ్బ రక్షించబడాలి, నిన్ను చూడాలి, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, నీ సన్నిధిలో నేను రుచించాలి. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పారు సామీ థామ్సన్ గారు కదా, శామ్యుయల్ థామ్సన్. ఏం చెప్పారు? 13 మంది పిల్లలంట, 11 మంది వాళ్ళ అమ్మగారు కన్నారట, వాళ్ళ అమ్మ తమ్ముని యొక్క పిల్లలు ఎవరు చూడలేని పరిస్థితిలో ఉంటే 2 పిల్లలు డైపర్లు వేసేటటువంటి పిల్లల్ని వీళ్ళకి ఇచ్చేశారంట. 11 మంది పిల్లలను కలిగిన అమ్మ, 11 మందిని కన్న అమ్మ తమ్ముని పిల్లలను చూడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందంట. ఆ సమయంలో 4 పిల్లలు డైపర్లు మార్చుకునే పరిస్థితి, 4 పిల్లలు. అప్పుడు ఆ దినాల్లో డైపర్లు కూడా లేవు. మా అమ్మగారు 4 పిల్లలను కూడా శుభ్రం చేస్తూ, వినాలి ఆడపిల్లలు బాగా తల్లులు, అంత జాగ్రత్తగా పెంచడం మాత్రమే కాదు అందరికీ భక్తి నేర్పిందంట.
ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, స్పాటన్బర్గ్ లో ఉంటారు వృద్ధులు. మీరు కొన్నిసార్లు వారితో మాట్లాడించాను, రిచర్డ్ అంకుల్. తన భార్య కూడా ఈయన యొక్క అక్క, 81 ఏళ్ళు, ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆమె ఒక పెద్ద స్కూల్కి, స్కూల్ అంటే ఇక్కడ 10th వరకే కాదు, సెకండరీ గ్రేడ్ అంటారుగా మన వాళ్ళు, ఐ మీన్ ద సీనియర్ సెకండరీ, ఇంటర్మీడియట్ వరకు కూడా ఉన్నటువంటి స్కూల్కి ప్రిన్సిపల్గా చేసింది ఆమె. అంటే బిడ్డలు 11 మంది ఉండడం మాత్రమే కాదు, వారిని అద్భుతమైన రీతిలో ప్రభు కొరకు పెంచింది, గొప్ప ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్గా చేశాను, ఇంట్లో చదువు చెప్పేదంట వీళ్ళకి. ఇక్కడ ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఆయన చెప్పిన సంగతి మీరు విన్నారు కదా, భర్త త్రాగుబోతంట, 5 దినాలు పనిచేసేవాడంట, శనివారం తాగి ఎక్కడికో పోయేవాడంట, సోమవారం ఉదయానికి చేరుకునేవాడంట, తాగినప్పుడు చాలాసార్లు అల్లరి చేసేవాడంట. కానీ అంతమందిని ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నా నేను, ప్రక్కనే ఆమె బిడ్డలను పెంచిన ఇంటికి తీసుకెళ్ళాడు ఈయన నన్ను. ఒక్క వ్యక్తి కమిట్మెంట్తో ఉంటే, జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఎన్ని కార్యాలు చేయగలదు ఒక స్త్రీ, ఒక పురుషుడు స్థిరంగా ఉంటే ఎంత పనిని మనం చేయగలం. బతికిస్తే చేయలేము సుమా, 11 మంది బిడ్డలను పెంచడం అంటే మామూలు సంగతి, 100 ఎకరం ఉందంట వీళ్ళకి ఇక్కడ, ఇదంతా చూపిస్తున్నాడు ఈయన గారు. అప్పటికే వాళ్ళ అమ్మగారి సమయానికే ఉందంట. మరి 100 ఎకరం అంటే మనకు కాదు కదా, ఇక్కడ ఇదంతా అడవి, చెట్లు కొద్ది సాగు చేసుకుని వాళ్ళకి సరిపడ అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా. 100 ఎకరం అంటే మళ్ళీ మనకు పోలిస్తే మళ్ళీ పెద్ద రైతుల కిందకు వస్తారు, అట్లా ఏం కాదు, వాళ్లే చేసుకోవాలి, వాళ్ళ పని అంతా వాళ్లే చేసుకోవాలి, అట్లా చేసుకునేటటువంటి పరిస్థితి. ఆ తల్లి వారిని ప్రభువులో పెంచినందుచేత ఇప్పుడు గొప్ప ప్రయోజకులయ్యారు అందరం, పిల్లలు దీవెనకరంగా. ఒకసారి ఒక ట్రిప్లో నేను వచ్చినప్పుడు అయితే మొత్తం అంతా ఆమె కన్న పిల్లలందరూ వచ్చేసారు, అందరూ పెద్దోళ్ళు. అప్పటికే ఈయనకే 70 ఏళ్ళు అంటే 80 ఏళ్ళు పిల్లలు ఉన్నారు, 80 ఏళ్ళు దాటిన బిడ్డలు ఉన్నారు. అందరూ సంతోషిస్తూ సమ్ గ్లాడ్ మార్నింగ్ వెన్ దిస్ లైఫ్ ఇస్ ఓవర్ ఆ ఫ్లై అవే అనుకుంటూ పాటలు పాడుతూ, ఒక శుభదినాన్ని ప్రభువు మమ్మల్ని పిలిచినప్పుడు, నన్ను పిలిచినప్పుడు ఎగిరి వెళ్ళిపోతాం అంటూ ఆనందిస్తూ వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించాడు. నువ్వు కూడా ఒక క్రైస్తవ విశ్వాసిగా ప్రభు సన్నిధిలో నిలబడతావా, ప్రభు పనిలో కలబడతావా, ప్రభు పనిలో కనబడతావా, అలసిపోయాననుకుంటున్నావా, అలసిపోయిన విశ్వాసీ తలువ అని పాడారు సుగుణా దేవసాయం అమ్మగారు. అలసిపోయి కూడా సువార్త చెప్పే పనిలో ఉండాలి. కొన్ని మాటలు నేను చదివి ముగిస్తాను. మీ హృదయమును కలవరపడనీయుకుడి, యోహాను సువార్త 14వ అధ్యాయం, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు లేక దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందుండి దేవకుమారుడయుండి దేవుడయుండి ఆయన భూలోకంలో నరునిగా పలుకుతున్నటువంటి మాటలు ఇవి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యూనో కలవరం ఎప్పుడు వస్తుందో తెలుసా? భవిష్యత్ నిశ్చయత లేనప్పుడు కలవరం వస్తుంది. ఏమి జరగనుందో, ఏమి జరుగుతుందో, కొంతమంది ఓ కలవరపడి జుట్టు పీకేసుకుంటున్నారు, వింట్రా ఎందుకంత కలవరం నీకు? సృష్టికర్త అయిన దేవుని నీవు తెలుసుకుంటే నీ కలవరం అణిగిపోతుంది, ప్రభువు నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. ఈ జీవితం ఎక్కడి నుండి వచ్చింది, ఈ జీవితం ఎందుకు ఇక్కడ ఉంది, ఈ జీవం ఎక్కడికి వెళ్ళబోతుంది, దీనికి కారకులు ఎవరు, అసలు దీని సంగతి ఏమిటనే విషయాలు నీకు తెలిసినప్పుడు నీవు కలవరాన్ని జయించగలుగుతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, కలవర పడకుడి. ఆమేన్. అందరు చెప్పండి నాతో ఈ మాట, కలవర పడకుడి. దైవజనులు యేసన్న గారు పాట రాశారు,
కలవరపడినే కొండల వైపు నా కన్నులేత్తుదునా, కొండల వైపు నా కన్నులేత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సహోదరి సహోదరుడా, ప్రియా దేవుని యొక్క బిడ్డ, కలవరపడుతున్నావా? ఎన్నో అవసరతలు మనకున్నాయి, నాకు కూడా ఉన్నాయి. తుఫాన్ ఎదురైంది, ఎవరి వైపు చూద్దాం? నడుపుచున్న యేసు, నావను ధరికి చేర్చే యేసు, సమృద్ధినిచ్చే యేసు, నిత్య జీవమునిచ్చే యేసు, పరలోక రాజ్యమునకు చేర్చు యేసు, పరిస్థితులను చక్కబెట్టగలిగిన యేసు, సమాధానముతో నింపగలిగిన యేసు. అందుకే రాజబాబు గారు రాశారు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు ఎంత దూరమైనా. కలవరపడేవారు ఎవరైనా ఈ రాత్రి అక్కడ ఉంటే, కలవరపడేవారు ఎవరైనా టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ మాటలు వింటూ కలవరపడుతూ ఉంటే, ప్రతి కలవరము నుండి తప్పించడానికి ప్రభు ఇక్కడ ఒక మార్గము నుంచాడు. అదేటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచండి, బిలీవ్ ఇన్ మీ. ప్రభువునందు విశ్వాసం ఉంచడం కలవరమును తప్పిస్తుందని నీకు తెలుసా? ప్రభువునందు విశ్వాసం ఉంచట ద్వారా గొప్ప నిశ్చేత నీకు దొరుకుతుందన్న సంగతి నీకు తెలుసా? ఏ విషయంలో కలవరపడుతున్నావు? పిల్లల విషయంలోనా? వ్యాధి, బాధల, శోధన, భర్త విషయమా, భార్య విషయమా, పిల్లల చదువుల, పరిచర్య విషయంలోనా? వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? కలవరపడుతున్న బిడ్డ, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి, లేక ఈ ఉదయం. ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయుకుడి. ఎందుకో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచండి. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, సమృద్ధి ఉన్నది, అనేక నివాసాలు. ఎక్కడికి పోతామనే కానీ కంగారు, ఎటు పోతుందో ఈ లైఫ్ అర్థం కాకుండా. అయ్యా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానయ్యా, బిడ్డల్ని ఎలా ప్రేమించాలో పోషించాలో నాకు అర్థం కావట్లేదయ్యా, కట్టుకున్నవాడికి బాధ్యత లేదయ్యా. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు. భర్త అంటే ఊరికే మెళ్ళో తాడు కట్టి ఈ వ్యవహారం కాదు, సృష్టికర్తను భర్త అని పిలిచింది. నాదా నాదా మనోహరుడా, యేసు నరక్షకుడా, నాదా మనోహరుడా. మన నాథుడు ఆయన, మనల్ని పోషించేవాడు ఆయన, మనకు ధైర్యం ఇచ్చేవాడు ఆయన, మనకు కృప చూపేవాడు ఆయన, మనకు నిశ్చయిత ఇచ్చేది ఆయన. ఆయన మనోహరుడమ్మా, చూడచక్కనివాడు, సుందరుడు.
ఈ మధ్య మా దగ్గర ఒక బొడ్డోడికి వాళ్ళమ్మ మనోహర్ అని పేరు పెట్టింది. వాడేమో చప్పుడు మూతోడు, చప్పుడు మూతోడే కానీ ఏసఐ నెక్కిరించే కాడకు వచ్చాడు వాడు. ఏసఐ నెక్కిరిస్తున్నాడు. మనోహరుడు అంటే ఏసయ్య. నాదా మనోహరుడా, యేసు నరక్షకుడా, నాదా మనోహరుడా, నిన్ను పాడుట భాగ్యమే, కొనియాడుట ధన్యతే. నిన్ను పాడుట భాగ్యమే, కొనియాడుట ధన్యతే. పరుగెత్తుట నీదయే, పరుగెత్తుట నీదయే, పడిలేచుట నీ కృపే. నాదా మనోహరుడా, ఎగతాళిగా ఊగిన వ్యంగ్యముతో రేగిన, ఎగతాళిగా ఊగిన వ్యంగ్యముతో రేగిన, గాయాలనే తాకిన, నీ ప్రేమనే చూపిన. నాదా మనోహరుడా, యేసు నరక్షకుడా, నాదా మనోహరుడా. మన నాథుడున్నాడే సుందరుడు, సర్వాంగ సుందరుడు, సద్గుణశేఖరుడు, మహోన్నతుడు, మహాగణుడు. నేను విడిచిపెట్టడం నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అలా చెప్తున్నాను, దేవుని పిల్లలరా, ఈ రాత్రి దేవుని వాక్య వర్తమానములు వింటున్న దైవ జనాంగమా, దైవ జనులారా, దేవుని బిడలారా, మీ భవిష్యత్తు ప్రభు చేతుల్లో ఉంది. మీరేమీ కంగారు పడక్కర్లేదు. విశ్వాసముతో మీ యొక్క భవిష్యత్తును ప్రభు చేతుల్లో పెట్టండి. ప్రభు మిమ్మలను దీవిస్తాడు, ప్రభు మిమ్మలను పలుకరిస్తాడు, ప్రభు మిమ్మలను ధైర్యపరుస్తాడు, ప్రభు మిమ్మలను ప్రోత్సహిస్తాడు. శ్రమలు ఎదురవుతాయి, నాకు కూడా శ్రమ ఎదురైంది. నేను వెళ్ళవలసిన చోట్లు గాలి తుఫాను చెలరేగింది. ఎక్కడికి వెళ్ళాలి? హోటల్లో ఉండాలంటే ఈ వారానికి 100,000 రూపాయలు అవుతాయని అవుతాయి. కానీ ప్రభు ఉన్నాడు, పోషిస్తాడు. ప్రభు ఉన్నాడు, హీ విల్ టేక్ కేర్. ప్రభు ఇప్పుడు నూతన ద్వారాలు తెరుస్తున్నాడు. ఏదైనా మనకు శ్రమ ఎదురైనప్పటికీ కూడా ప్రభు మన కొరకు నూతన ద్వారములు తెరుస్తాడు. కలవరపడమాకండి. శ్రమ ఏంటి నాకు ఎదురైంది అనుకోమాకండి. శ్రమ ఎదురైనప్పుడు ప్రభు నీకు నూతన అవకాశాలను కల్పిస్తున్నాడని గుర్తుంచుకో. శ్రమ ఎదురైనప్పుడు నూతనమైన అనుభవాన్ని ప్రభు నీకు బోధించబోతున్నాడని గుర్తుంచుకో. రోమాపత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదము అంటాడు. ఫర్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. ఆయన సంకల్పము చొప్పున నీవు పిలువబడినప్పుడు ప్రభు నిన్ను వ్యాకులత నుండి తప్పిస్తాడు. ఎంత గొప్ప మాట కదా, కలవరపడనీయుకుడి అన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కల లేని ఎడల మీతో చెప్పుదను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ మాట చెప్పి ముగించేస్తా. ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ మరి గర్భం ద్వారా ఈ లోకంలో ఉద్భవించారు. 33.5 సంవత్సరములు ఎదిగారు, 3.5 సంవత్సరములు పరిచర్య చేశారు. కలువారి సెలవులో నీ కొరకు నా కొరకు ఆయన 3 మేకులతో కొట్టబడ్డాడు, ప్రాణం పెట్టాడు, పాతి పెట్టబడ్డాడు,
మూడవ దినాన మరణమును జయించి, ఓ మరణమాన్ని ముళ్ళెక్కడ, ఓ మరణమా విజయం ఎక్కడ అని మరణమును ముళ్ళును విరచి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు తిరిగి పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమునద్దు నుండి మన కొరకు స్థలమును సిద్ధపరచుచున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అది ఎలా ఉందంటే, నేను మీకు అంతఃపురములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనున్న ఈ పాస్టర్ గారి ఇల్లు అద్భుతంగా ఉంది. ఆ వాళ్ళ బాత్రూమే ఒక చిన్న పాటి ఇల్లు అంత ఉంది. ఇదిగో నా బట్టలు ఉన్న రూమ్ అని తీసుకెళ్ళాడు. ఒక 20-30 కోట్లు ఉన్నాయి అక్కడ, ధరించే కోట్లు. బూట్లు చూపించాడు, ఒక 20-30 జతల బూట్లు ఉన్నాయి. టోపీలు అయితే ఒక 60 ఉన్నాయి. ఇక్కడ పని వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, పరలోకం ఎలా ఉంటుందంటారు. అయితే ఇక్కడే ఉంటాను, నాకు 30 జతల బూట్లు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయి అనుకోవట్లా. ఆయన ఇందాక చెప్పారు కదా, ఆహా బూరా ఎప్పుడు మృగుతుందో, ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి ఉందే నా హృదయము, ఆశతో వేచి ఉంది నా హృదయము, ప్రియా యేసురాజును నే చూచినా చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. అంటూ ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు ఈ బిడ్డలు కూడా. ధనవంతులు దరిద్రులు, సామాన్యులు సామంతులు, అందరూ కూడా ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారంటే అది అంతఃపురములు ఉండే రాజ్యం. అక్కడ చెప్పాడే దైవజనుడు, వ్యాధి లేని రాజ్యం, శాపం లేని రాజ్యం, పాపం లేని రాజ్యం, రోగం లేని రాజ్యం. ఆ రాజ్యానికి మిమ్మలను నడిపించాలని, ఆ రాజ్యంలో మీరు యుగాయుగములు క్షేమంగా ఉండాలని, ఈ లోకం కొద్ది కాలమే అని మోక్ష భాగ్యమును మీరు రుచి చూడాలని, మోక్ష భాగ్యానికి మీరు చేరుకోవాలని భక్తుడు దైవజనుడు రాజుగారు మీ ప్రాంతంలో ఎంతో శ్రమ పడుతున్నారు. ఆ దైవజనుని యొక్క, ఆ దైవదాసురాల యొక్క ప్రార్థన వ్యర్థం కాదు, వారు చేసే పరిచర్య వ్యర్థం కాదు. ఆ ఎదురుమండి దీవులన్నింటిలో ప్రభు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. వేల కొలది మంది ప్రజలను ప్రభు రక్షించబోతున్నాడు. అనేక మందిని నిత్య జీవం వైపు నడిపించబోతున్నాడు. అక్కడ ప్రభు మనకు అనుగ్రహించిన స్థలం ఉందే, అంతఃపురాలు. కన్నీరు లేదు, కష్టం లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, పాపము లేదు, శాపము లేదు, అవిధేయత లేదు, అక్రమము లేదు, అన్యాయం లేదు. ఓ కృపతో ప్రభువు మిమ్మల్ని అక్కడ ఉంచబోతున్నాడు. మనందరినీ కూడా ఆ రాజ్యమును చేరుకోవాలని మనం ఎదురు చూద్దాం. ఆ నిత్య జీవం కొరకై మనం పోరాటం చేద్దాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని అంటాడు పలు అపుస్తుడైన పౌలు భక్తుడు. అది అంత తేలికైన పని కాదు. ఈ విశ్వాస యాత్రలో మనము పోరాడాలి. ఈ విశ్వాస యాత్రలో మనము జయించాలి. ఈ విశ్వాస యాత్రలో లోకం, శరీరం, సాతాను, అపవాది మనల్ని వెంటాడుతూనే ఉంటారు. మన శరీరమే మనకు శత్రువుగా, అపవాది మనకు శత్రువుగా, లోకము మనకు శత్రువుగా. గురి నుండి తప్పించడానికి, నిరుత్సాహం తీసుకొని రావడానికి, నీ హృదయములను కలవరపరచడానికి, రోడ్డే లేదు ఇంకేం బతుకుతావులే అంటాడు ప్రభువు కృపామయుడు. బిడల మాట వింటలేదు ఇంకెందుకులే నీ జీవితం అంటాడు ప్రభువు దయామయుడు. అక్కడ విన్నారు కదా ప్రార్థన. దైవజనురాలు అంట ఆమె వారి తల్లిగారు తండ్రి గారి కొరకు 50 ఏండ్లు ప్రార్థించారంట. త్రాగుబోతుగా ఉన్న నా భర్త రక్షించబడాలయ్యా అని. హాయి జాలి కాదు అక్కడ వ్యవహారం. 13 మంది పిల్లలను పెంచుతూ, 13 మంది బిడ్డలను పెంచుతూ త్రాగుబోదు భర్తతో వేగిన ఓ తల్లి, ఈ రాత్రి నీకు గొప్ప మాదిరి,
నీ పిల్లలు చూస్తే ఇట్టాగు, నేను ఎక్కడ తెచ్చిపెట్టను, ఇడు చూస్తే మాట వినడో, మొదనట్టుపోడు అని రేగిపోకు, తగ్గు, ప్రభువు కృప చూపుతాడు, ఆయన దయామయుడు, కలవరపడకు, ప్రభువు నిన్ను ధైర్యపరుస్తాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున. ఎంత బాగుందో ఆ మాట, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున. చూసారా, ప్రభువు మనల్ని ఇడుపు చెంపలమని కూర్చోబెట్టడం, ఆయన ఎవరు అన్నారంట, వాళ్ళు వచ్చినా కానీ లోపలికి రాలేరు కదా ఇడుపు చెంపలమటేనంట కదా. క్రైస్తవుడు అంటే కృప పొందినవాడు, ఇడుపు చెంపలమడు కూర్చునేవాడు కాదు. తెలివి తక్కువ వాళ్ళు కొంతమంది భాష వచ్చు కానీ బట్టబుర్రైనా బుర్ర పెరగల ఏదో మాట్లాడేస్తారు. ప్రభు దేవుని సేవకులకి ఆధిక్యత ఇవ్వబడింది. భారతదేశంలో కులాన్ని మతాన్ని జయించగలిగినది క్రీస్తు రక్తమే. హల్లెలూయా. ప్రభు అంట ఆయనతో కూర్చుండబెట్టుకుంటాడు. ఏమిటిరా, ఏమిటిది, బయట బయట ఉండమంటే ఇక్కడ వచ్చావు ఏమిటిరా అనేది కాదు ఇది, అనేది కాదు ఇది. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, దురవస్థలలో ఒంటరినై ధుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై ధుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధ్రువతారగా నాలో వెలిగినే, ధ్రువతారగా నాలో వెలిగినే, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం. ఎదురు చూస్తున్నావా ప్రభు కొరకు? హత్తుకుంటాన్నానా, ఎత్తుకుంటాడరా ప్రభు నిన్ను, ఆయన ఉండే స్థలానికి తీసుకుని పెడతాడు. నా బిడ్డ రా, అబ్బా ఎంత గొప్ప కృప కదా. త్రోసివేయుడు, ఆయనకు కులభేదములు లేవు, ఆయనకు మతభేదములు లేవు, ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నాను నిన్ను. వీఆర్ హిస్ వర్క్ మ్యాన్షిప్, ఆయన యొక్క చేతి పని అయి ఉన్నామని వాక్యంలో రాయబడింది. హీ క్రియేటెడ్ యూ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను సృజించుకున్నాడరా. అమ్మా త్రోసివేయడమ్మా, తనతో కూడా కూర్చుండబెట్టుటకై ప్రభువు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నమ్మావా, రక్షణ పొందావా, బాప్తిస్మం పొందావా, మారు మనసు అనుభవంలో ఉన్నావా, ప్రభు కొరకు జీవిస్తున్నావా, లోక పాపమును జయించి ఆయన కొరకు మనం జీవించినప్పుడు యేసు మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయనను మనం ఎదుర్కొనబోతున్నాం, ఆయనతో కూడా ఆయన మనను కూర్చుండబెట్టుటకాయ తీసుకుని వెళ్ళి యుగాయుగములు అబ్బా ఆ మహిమ రాజ్యములో, ఆ కృపారాజ్యములో, ఆ పాపము లేని రాజ్యములో, ఆ శాపము లేని రాజ్యములో, ఆ విధేయత లేని రాజ్యములో ప్రభువు నిన్ను యుగాయుగములు ఆనందం ఆనందం మహానందం, నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం ఆనంద భరిత నైనేనో. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, పిచ్చి కోరికలాగా మీకు అనిపిస్తాయి కానీ నా కోరికలు అవి. ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, ప్రభువు నన్ను పిలిస్తే,
నా శరీరం అక్కడ ఉండగా ఈ పాట పాడాలని. ఇదివరకు చెప్పాను కొన్ని విషయాలు అదేలే. మీకు నన్ను బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి నచ్చవు ఈ మాటలు. అంటే నచ్చవు అంటే ప్రేమ ఎక్కువ అయినందు చేత. అంటే మన అమ్మగారు సుజానమ్మ గారు పాట పాడుతూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే, అబ్బా ఇలా పాడాలి కదా అని. చనిపోయినప్పుడు ఇలా పాడితే ఎంత బాగుంటుంది, ఆవిడ పాడాలని నా కోరిక. అలా అనమాకండి అయ్యా అన్నారు. సర్లే రికార్డు అన్నది పెట్టి రికార్డు చేసి వినిపిద్దురు కానీ కరుణాకర్ గారు అన్న. ఆనంద భరితానై నేను అతని నీడను కూర్చుందును, వాడాబారను ఏనాటికి నీ వరదుని వాడుచు నుండేదను. ఆనందం మహానందం నా ప్రియునీశ్వరం మధురం ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. అక్కడ ఉంటాం, ఇక్కడ ఇక్కడ లేము. ఆ బాస్కెట్లో క్యాస్కెట్లో కనబడేది ఊరికే బొమ్మ మట్టి, అది కాదు. అక్కడ ప్రభుతో ఉంటాం మనం, అది చెప్తున్నాను. ఆనందంలో మునిగి తేలుతుంటాం. ఎంతో ప్రేమతో ప్రేమించి వింతగా ప్రభునను దీవించి అంతము వరకునే యేసుని చెంతనే ముందును ఆనందముతోను. ఆనందం మహానందం, ప్రభుల ఆనందం ఉంది నాన్న. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చిన ప్రభుత్వ యుగాయుగములు ఉండే కృపలో ఆనందం ఉంది. క్రైస్తవునికి మరణం లేదు. ఈ సంగతి మీకు తెలిస్తే నేను చెప్పిన సంగతి అర్థమవుద్ది. లేకపోతే అంటావు, అర్థమే చావదు నీకు, వాక్యం అర్థం కాదు. కృప రక్షణ పొందేవనుకో, మారు మనసు పొందేవనుకో, ఏ సమయంలో ప్రభు వచ్చినా, ఏ సమయంలో ప్రభు పిలిచినా విచారం లేదిక. యుగాయుగములు దేవునితో ఉండే ధన్యత, ఆయన సన్నిధిలో గడిపే ఆనందం, గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. రక్షణ పొందడం, మారు మనసు పొందడం, ప్రభు దగ్గరికి రండి, ఆయన్ని సేవించండి, ప్రభుని స్తుతించండి, ఆరాధించండి, కొనియాడండి, గణపరచండి, ఆయన కొరకు పరుగులు ఎత్తి కృపలో ఉండండి. యేసు త్వరగా రాబోతున్నాడు, మనం ఆయన అందరం ఆయనను ఎదుర్కొనబోతున్నాం. అట్టి గొప్ప ధన్యత ఆ ఎదురుమండి దీవుల్లో ఉన్నటువంటి మీకు ఈ రాత్రి అనుగ్రహించునుగాక. అలాగే యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఆయా మాధ్యమముల ద్వారా, మన బిడ్డలు పంపేటటువంటి చిన్న క్లిప్పింగ్స్ ద్వారా, రవిగారు, ప్రకాష్, ప్రవీణ్, హాల్బిన్, దీవెన్, దీపక్ అండ్ ఆల్ ద టీమ్, దిలీప్, విక్కీ, బక్కీ, సాగర్, వీళ్ళందరూ చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా చేసి పెడుతున్నారే. ఈ బిడ్డలు చేసేటటువంటి టీవీ పరిచర్యల ద్వారా అనేక మంది దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, కృపను పొందాలని, ఓ నిత్యం మహిమ రాజ్యము కొరకు సిద్ధపడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మా పరమతండ్రి, పరిశుద్ధుడైన దేవా, కరుణించే మా వాడా, మీకు స్తోత్రాలు. ఈ లోకం అంతం కాదని, పరలోకం మాకు నిత్యముగా ఉన్నదని, నిత్య జీవములో మేము ఊరేగబోతున్నామని, నీతో ఆనందించబోతున్నామని, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకై, మీ కృపావార్త కొరకాయ మీకు స్తోత్రాలు, మీ చల్లని వార్త కొరకాయ మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఈ లోకములో నాయన 50 ఏళ్ళు ఉంచుతారో, 60 ఏళ్ళు ఉంచుతారో, 70 ఏళ్ళు ఉంచుతారో, 80 ఏళ్ళు ఉంచుతారో, 90 ఏళ్ళు ఉంచుతారో, లేక జిమ్మీలాగా 100 ఏళ్ళు ఉంచుతారో, మీరు ఉంచినంత కాలం నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి, నీ కొరకు జీవించడానికి, నీ సన్నిధిలో పరుగులెత్తడానికి సహాయం చేయండి. మా ప్రభువా, నీవు మా కొరకు నియమించిన కాలంలో ఒక్కరోజు కూడా ముందు మమ్మలను తీసుకోవద్దయ్యా. నీవు మా కొరకు నియమించిన కాలంలో ఒక్కరోజు కూడా నాయన అది మించిన తర్వాత మేము ఇక్కడ ఉండాలని కోరుకొనడం లేదయ్యా. నీవు నియమించిన కాలమంతా ఇదిగో తండ్రి, మేము మా దినములలో ఒక్కటైనను కాకమునిపే మా దినములన్నీ మీ గ్రంథములో లిఖించబడినవి అని వాక్యంలో రాయబడింది కదా నాయన. ఆ దినములన్నిటిను సమృద్ధిగా జీవించడానికి మా బిడ్డలకు కృప దయచేయండి. ఓహ్, నీ కృపను అనుగ్రహించి, నడిపించి, దీవించి, బలపరిచి, వాడుకొని మహిమ పొందమని, ఘనతంతా మీకు ఆపాదించు. యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ వి లవ్ యూ. థ్యాంక్ యూ. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు కృప చూపితే 21వ తారీఖు బయలుదేరి 23కల్లా ఇండియాకి రాబోతున్నాను. 26వ తారీఖు మళ్ళా ఢిల్లీ వెళ్ళాలి. 27, 28 కోటాలో శామ్యూల్ థామస్ గారు వారి యొక్క కుమారుల యొక్క థ్యాంక్స్ గివింగ్ ఉంది అక్కడ. నేను అమ్మిని కూడా పెడుతున్నాం. మా కొరకు ప్రార్థించండి. మరలా బిడ్డలందరి కొరకు ప్రార్థించండి. బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి అవసరతను ప్రభు తీర్చున్నట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను తన నామ మహిమ కొరకు వాడుకొనునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.